వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను ముందంజలో ఉంచుతామని అన్నారు. దుర్మార్గపు దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని విమర్శలు చేశారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడంలో చంద్రబాబు ఆరితేరారని ఆరోపించారు. రావణాసురుడికి 2 తలలుంటే చంద్రబాబుకి 10 తలలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. నిజంగా ఇది యువతకి, ముఖ్యంగా క్రీడాకారులకి చాలా ఉపయోగపడతా ఉంది. దేహ దారుణ్యానికి కానీ ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ మానసిక ఉల్లాసం కానీ అన్ని విషయాల్లో కూడా ఇది చాలా ఉపయోగకరం. క్రీడల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ బేసిస్లో తీసుకుని ప్రపంచంలో మన భారతదేశంలో 130 కోట్ల ప్రజానీకానికి ఎంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనో అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ మిగతా చైనా లాంటి దేశాలతో, క్రీడాకారులతో మనం పోటీ పడే విధంగా దేశంలో క్రీడాకారులని ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత భారత ప్రభుత్వం పైన కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఉందన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాం. ఇచ్చి క్రీడల్ని, క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్ని ముందంజలో